అథర్వణ వేదంలో 14వ ఖండలో వివాహాన్ని గురించి చెప్పారు. అలాగే 15వ ఖండకు వచ్చేటప్పటికి ఉపనయన సంస్కారము దీని గురించి వివరించారు. 18వ ఖండలో 2వ సూక్తం, ఇందులో యమి యముల యొక్క సంవాదం, దీన్ని మనం గతంలో ఋగ్వేదంలో చెప్పుకున్నాం. ఏకోదరుల మధ్య సంబంధము అనేది ఉండకూడదు అని చెప్పారు యమి యముల సంవాదంలో. దీన్నే మళ్ళీ ఇక్కడ ఈ అథర్వణ వేదంలో కూడా చెప్పారు. ఆ తర్వాత పితృమేధాన్ని చెప్పారు. ఇది కూడా మనం గతంలో చెప్పుకున్నాం. సరే, ఇక్కడ 18వ కాండలో 3వ అనువాకంలోకి వచ్చేటప్పటికీ సతీసహగమనాన్ని గురించి చెప్పడం జరుగుతూ ఉన్నది. సతీసహగమనం, అసలు సతీసహగమనము అంటే ఏమిటి? భర్త మరణించినప్పుడు భర్త యొక్క మృతదేహంతో పాటుగా భార్య కూడా చితి మీదకి ఎక్కి దహనమైపోవటం, సహగమనము, అతనితో పాటుగా ఇవి కూడా వెళ్లిపోవటం, ఇది సహగమనము అంటే. అది ఎవరు వెళ్లాలి అనే దానికి సతీ సహగమనము అని చెప్పారు. అంతేగాని పతి సహగమనం కాదు ఇది. పతితో పాటుగా అంటే భర్తతో పాటుగా భార్య కూడా వెళ్లిపోవాలి అన్నారు. అంతేగాని భార్యతో పాటుగా భర్త కూడా వెళ్లాలి అనే మాట ఎక్కడా చెప్పలేదు. పూర్వకాలంలో ఈ ఆచారం మన దేశంలో చాలా బాగా ఉండేది. ఈ రకంగా మరణించిన ప్రతి స్త్రీని కూడా, అంటే చితి ఎక్కి మరణించినటువంటి ప్రతి స్త్రీని కూడా సతీ అని పిలిచేవాళ్లు. అటువంటి స్త్రీకి ఓ దేవాలయం కట్టించేవాళ్లు. వీటినే సతీ ఆలయాలు అని అంటారు. ఈ ఆలయాల్లో ప్రతినిత్యము కూడా ధూపదీప నైవేద్యాలు అనేవి జరుగుతూనే ఉంటాయి. ఇవాళ్ళకి కూడా జరుగుతూనే ఉన్నాయి. ఈ సతీ ఆలయాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వీటిల్లో ఈ రోజున కూడా వాళ్ళని దేవతలలే కొలుస్తూ ఉన్నారు. ధూపదీప నైవేద్యాలు అనేవి నిత్యమో జరుగుతూనే ఉంటాయి. అయితే మన దేశంలో ఈ సంప్రదాయం అనేది ఎక్కువగా రాజస్థాన్ ప్రాంతంలోనే కనిపిస్తుంది. మరి మన దేశంలో కూడా, అంటే మన రాష్ట్రంలో కూడా ఈ రకమైనటువంటి ఆచారం ఉన్నదా అంటే ఉన్నది అనే మనం చెప్పచ్చు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న తేడా, ఇక్కడ ఈ స్త్రీలందరూ కూడా భర్త కోసమే మరణించినటువంటి వాళ్ళు కాదు, ఊరి కోసం త్యాగం చేశారు అని. అత్తామామ లేదా భర్త, వాళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ల కోసం త్యాగం చేశారు అని వీళ్ళని చెబుతూ ఉంటారు. ఇటువంటి స్త్రీని ఇక్కడ మనం కూడా దేవాలయాలు కట్టి వాళ్ళ నిత్యము అర్చన చేయటము అనేది కనిపిస్తూనే ఉంటుంది. వాళ్ళని కూడా సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా మనం ధ్యానం చేస్తూనే ఉంటాం. ఇక్కడ మనకి ఇలాంటి వాళ్ళందరినీ కూడా పేరంటాలమ్మ తల్లి అని పిలుస్తారు. పేరంటాలమ్మ అని పిలుస్తారు వీళ్ళని. ఇలా ఉన్నటువంటి ఈ ప్రతి దేవత వెనకాల ఒక కథ అనేది ఉంటుంది. ఆ గ్రామానికి ఆవిడే దేవత, ఈ పేరంటాలమ్మ తల్లే దేవత. వీళ్ళల్లో వీరమ్మ తల్లి, అలాగే మనకి పైడి తల్లి, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. పెనుగంచిపురంలో దేవాలయం ఉంది, చాలా పెద్దదైనటువంటి ఆలయం. దానికి ఎండోమెంట్స్ వాళ్ళు ఆ ఆలయాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అంటే దానికి ఆదాయం కూడా చాలా ఎక్కువ ఉంది. ఇలా అనేకమైనటువంటి ఆలయాలు, ఒకటి కాదు, ప్రతి చోట కూడా ఈ దేవాలయాలు అనేవి ఉన్నాయి.
సహగమనం చేసే సమయంలో భక్త శవంతో పాటుగా అతన్ని విడిచి ఉండలేను అని భావించేటటువంటి అతడి యొక్క భార్య ఆ మృత కళేబరంతో పాటుగానే శ్మశానానికి వెళ్ళేది స్వచ్ఛందంగా చితిపైకి ఎక్కేది అక్కడ పోగైనటువంటి జనమంతా పెద్దగా కేకలు పెడుతూ ఉండగా తనకు తానుగా ఒంటి మీద నూనె పోసుకుని నిప్పండించుకుని కాలి బుడిదైపోయేది ఆ తర్వాత ఆవిడికి సతీ ఆలయము అని ఒక ఆలయాన్ని నిర్మించేవాళ్ళు నిత్యం పూజలు జరుగుతూ ఉండేవి ఇలా వచ్చినటువంటి ఈ సతీదేవిని గనక అర్చించినట్లయితే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరతాయి అని ప్రజల యొక్క నమ్మకం ఈ సందర్భంలోనే మనం గమనించవలసినటువంటి విషయాలు కూడా కొన్ని ఉన్నాయి అవి ఏమిటి అంటే నిజంగా భక్తిని విడిచిపెట్టి జీవించలేను అని నిర్ణయించుకున్నటువంటి స్త్రీ భక్తతో పాటుగా మమేకమైపోయి నివసించేటటువంటి స్త్రీ మా ఇద్దరివి కేవలము శరీరాలే వేరు మనసు మాత్రం ఒకటే మా ఇద్దరిది ఒకటే ప్రాణము అని చెప్పగలిగినటువంటి స్త్రీ ఎవరైనా ఉంటే భర్త మరణించాడు అని వినగానే గుండె అయి చచ్చిపోతుందంతే ఆ రోజు కానీ ఆ మర్నాడు కానీ ఆవిడ ఖచ్చితంగా చచ్చిపోతుంది గుండె అయి చచ్చిపోతుంది అంతేగాని భర్త శవంతో పాటుగా ఊరేగింపుగా శ్మశానం దాకా వెళ్ళటం అనేది జరగదు ఎటువంటి మనిషికైనా సరే మరణ భయం అనేది ఉంటుంది యుద్ధంలో వీరోచితంగా మరణించడం అనేది వేరు అక్కడ ఉండేటటువంటి పరిస్థితులు వేరు శత్రువుల్ని ఎదుర్కోవటానికి తనను తాను రక్షించుకోవటానికి దేశాన్ని రక్షించుకోవటం కోసం అతడు వీరోచితంగా యుద్ధం చేస్తాడు ఆ యుద్ధంలో తాను మరణిస్తాను అనే సంగతి కూడా అతనికి తెలుసు తెలిసినప్పటికీ కూడా ఆ పట్టుదలతో దేశాన్ని రక్షించాలి అనే పట్టుదలతో ఒక రకమైనటువంటి వీరావేశంతో అతను యుద్ధం చేస్తాడు ఆ యుద్ధంలో అతని ప్రాణాలు పోతే పోవచ్చు అది వేరు కానీ ఇక్కడ అలా కాదు భర్త శవంతో పాటుగా మంటల్లో కాలిపోవటం ఇది చాలా దారుణమైనటువంటి సన్నివేశం చూస్తూ చూస్తూ ఏ మనిషి కూడా ఈ పని చేయటం అనేది జరగదు అసలు ఒకవేళ నిజంగానే మరణించాలి అని అనిపిస్తే అంతకన్నా సులువైనటువంటి మార్గాలు అనేక అనేక ఉన్నాయి ఉరేసుకుని చచ్చిపోవచ్చు రెండు మూడు నిమిషాల్లో ప్రాణం కష్టపోతుంది లేదా పీక తగ్గొసుకుని చచ్చిపోవచ్చు నీళ్లలో దూకి మరణించవచ్చు అంతేగాని ఇంత దారుణమైనటువంటి పని ఒంటి మీద నూనె పోసుకుని ఆ నూనె అంటించుకుని మంటల్లో కాలి బూడిదైపోవటము ఇది చాలా దారుణమైనటువంటి పని ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఏ జీవి తెలిసి తెలిసి ఇటువంటి పని చేయదు ఒకవేళ అలా చేస్తే చెయ్యాలి అని అనిపిస్తే భర్త మరణించాడు అని తెలిసినటువంటి మరక్షణంలోనే ఆ బాధ తట్టుకోలేక పనిచేసేస్తుంది అంతేగాని ఆ మర్నాడు తీరుబడిగా అందరూ చూస్తూ ఉండగా శ్మశానానికి ఊరేగింపుగా బయలుదేరి అప్పుడు తనను తాను దహనం చేసుకోదు ఆ సమయంలో వర్ణనాతీతమైనటువంటి బాధ సామాన్యంగా ఉండదు అదే ఆనందంగా ఉండదు ఒళ్ళు కాలిపోతూ ఉంటుంది ఆ మంట అనేది నీకు తెలుస్తుంది నిప్పుల్లో చేయబడితేనే మనకి అక్కర్లేదు అగ్గిపుల్ల అంటుకుంటేనే మనకి చాలా కాలిపోతుంది అటువంటిది ఒంటి నిండా నూనె పోసుకుని నూనె అంటించుకున్నట్లయితే ఆ బాధ ఎలా ఉంటుంది అనేది మనం చెప్పక్కర్లేదు అసలు భయంకరంగా ఉంటుంది అటువంటి బాధను ఏ జీవి కూడా భరించడానికి చూస్తూ చూస్తూ సిద్ధపడ్డం ఇక్కడ మనం ఇంకో విషయం గమనించాలి భార్యాభర్తలు ఇద్దరూ ఒకరినొకరు విడిచి ఉండలేరండి అందుకని మరణించారు అని చెప్తూ ఉంటారు ఇది బాగానే ఉంది చాలా బాగుంది అయితే ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏమిటి అంటే భర్త మరణించినప్పుడు
భార్య సహగమనం చేసింది. అంతేగాని భార్య మరణించినప్పుడు భర్త కూడా ఇలాగే సహగమనం చేసినటువంటి సన్నివేశాలు సంఘటనలు ఎక్కడైనా ఉన్నాయా? ఇలాంటి ఒక్కడి కూడా మచ్చు కూడా మనకు కనపడలేదు. ఈ సంప్రదాయం మొదట్లో మన దేశంలో లేదు, మొట్టమొదటి రోజుల్లో మన దేశంలో కూడా లేదు. ఇది తర్వాత కాలంలో ఈ సంప్రదాయం వచ్చింది. మొదట్లో లేదు అని మనం ఎలా చెప్పగలం? వేదాలకి ప్రతిరూపమే పురాణాలు అని మనం చెప్తూ ఉన్నాం కదా. వేదంలో ఉన్నటువంటి అన్ని విషయాలు కూడా పురాణాల్లో చెప్పబడ్డాయి. ఈ విషయాన్ని మనం చెప్పుకుంటూనే ఉన్నాం. కాబట్టి పురాణాలనేవి అన్నీ కూడా వేదాలకి ప్రతిబింబం లాంటివి. పురాణంలో ఉంటే వేదంలో ఉన్నట్టే. రామాయణంలో ఆది కావ్యమైనటువంటిది రామాయణం. ఈ రామాయణంలో దశరథ మహారాజు మరణించాడు. ఆయనకి ముగ్గురు భార్యలు ఉన్నారు, కౌసల్య, సుమిత్ర, కైక. వీళ్ళ ముగ్గురులోనూ ఎవరూ కూడా సహగమనం చేయలేదు. ఆ తర్వాత వీళ్ళు జీవించే ఉన్నారు కాబట్టి వాళ్ళు సహగమనం చేయలే. ఇకపోతే తర్వాత భారతం దగ్గరికి వెళ్ళండి. భారతంలో మొట్టమొదటి వాడు శంతన మహారాజు. శంతన మహారాజు మరణించినప్పుడు ఆయన భార్య సత్యవతి ఆవిడ జీవించే ఉంది, ఆవిడేం మరణించరా. ఆ తర్వాత ఇక విచిత్ర వీరుడు, చిత్రాంగదుడు. సరే, చిత్రాంగదుడు ముందే చచ్చిపోయాడు, విచిత్ర వీరుడు. ఈయనకి ఇద్దరు భార్యలు ఉన్నారు, అంబిక, అంబాలిక. ఈ విచిత్ర వీరుడు మరణించిన తర్వాత ఆయన భార్యలైనటువంటి అంబిక గాని అంబాలిక గాని ఎవరూ కూడా సాగమనం చేయలే. పైపెచ్చు విచిత్ర వీరుడు మరణించిన తర్వాత వ్యాసుడి వల్ల వారు సంతానాన్ని కూడా కన్నారు, వాళ్లే ధృతరాష్ట్రుడు, పాండురాజు. కాబట్టి వాళ్ళెవరూ కూడా ఇక్కడ సాగమనం చేయలే. ఇక పాండురాజు మరణించాడు. పాండురాజుకి ఇద్దరు భార్యలు, కుంతి, మాద్రి. పెద్ద భార్య అయినటువంటి కుంతి సాగమనం చేయలే, మాద్రి మాత్రం సాగమనం చేసింది. అంటే ఇక్కడికి వచ్చేటప్పటికీ, కాలక్రమంలో ఇక్కడి దాకా వచ్చేటప్పటికీ ఈ సహగమనము అనేది ఐచ్ఛికమైంది. మీరు కావాలి అంటే సహగమనం చేయొచ్చు, అక్కర్లేదు అంటే మానేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. దీంట్లో ఏ రకమైనటువంటి నిర్బంధము కూడా లేదు. అందుకనే కుంతి సహగమనం చేయలేదు, మాద్రి మాత్రం సహగమనం చేసింది. భారతంలో కుంతిదేవి చివరిదాకా జీవించే ఉంది. అంటే భర్త పోయినప్పుడు సహగమనం చేయాలి అని ఎక్కడా కూడా నిబంధన అనేది లేదు అనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం. అంతే, ఎవరు ఉన్నారు ఎవరు పోయారు అనేది కాదు మనకి లెక్క. పాండవరాజు యొక్క భార్య కురుక్షేత్ర మహాసంగ్రామం అయ్యేదాకా ఆవిడ జీవించే ఉన్నది అంటే సహగమనం చేయాలి అని ఎక్కడా నిబంధన లేదు, అందుకే ఆవిడ జీవించి ఉన్నది. ఇలా సహగమనం చేయాలి అని ఏ శాస్త్రంలోనూ చెప్పలేదు. అయితే ఈ ఆచారం ఎట్లా వచ్చింది? ఇది మళ్ళీ మనకి పెద్ద ప్రశ్న. నిశితంగా గనక మనం ఆలోచించినట్లయితే ఇది ఒక దుష్ట సంప్రదాయం, కొంతమంది స్వార్థపరులు కల్పించినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి సంప్రదాయం ఇది. మన దేశంలో ఉన్నవన్నీ కూడా పితృస్వామ్య కుటుంబాలు. అంటే కుటుంబానికి తండ్రే పెద్ద. ఒక కేరళ రాష్ట్రంలోనే మాతృస్వామ్య వ్యవస్థ ఉన్నది అని చెబుతూ ఉంటారు. అలాగే అస్సాం ప్రాంతంలో కూడా కొంతవరకు ఈ మాతృస్వామ్య వ్యవస్థ అనేది ఉన్నది అని అంటారు. సరే, ఇక్కడ పితృస్వామ్య వ్యవస్థలో ఆస్తి హక్కు
ఇంట్లో అధికారం అంతా తండ్రికే చెందుతాయి, పురుషుడికే చెందుతాయి. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ తీసుకోండి. ఒక ధనిక కుటుంబం, అందులోనూ ఒక జమీందారు, రాజకుటుంబం అనుకోండి. ఈ రాజుగారికి ముగ్గురు కుమారులు ఉన్నారు. రాజుగారి ముగ్గురికి కూడా తన కుమారుల ముగ్గురికి వివాహం చేశాడు. తనకి ఉన్నటువంటి ఆస్తిని ఈ ముగ్గురికి కూడా పంచి ఇచ్చేశాడు. కొంతకాలం గడిచింది, అందరూ అదే హవేలీలో ఉంటున్నారు. ఎవరికి అపరాలు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. రాజుగారి యొక్క పెద్ద కుమారుడికి పిల్లలు లేరు. అతడు మరణించాడు. మరణించినటువంటి రాకుమారుడికి, ఆ పెద్ద రాకుమారుడికి పిల్లలు లేరు. కాబట్టి అతని ఆస్తి అంతా కూడా, ఆస్తికి వారసురాలు ఎవరు అంటే అతని భార్య ఆస్తికి వారసురాలు అవుతూ ఉన్నది. ఆస్తి మొత్తం అతని భార్యకే చెందుతుంది. ఆవిడ దాన్ని ఏమైనా చేసుకోవచ్చు, ఆవిడ దాన్ని అనుభవించవచ్చు, అమ్ముకోవచ్చు, దానం చేసుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. అయితే ఇక్కడే అసలు ఇబ్బంది అనేది వస్తుంది. చూస్తూ చూస్తూ ఇన్ని కోట్ల రూపాయల ఆస్తిని వదులుకోవటానికి ఎవరూ కూడా సిద్ధపడరు. ఇన్ని కోట్ల రూపాయల ఆస్తిని వదులుకోవటానికి ఏ మానవుడు కూడా సిద్ధపడ్డం. అన్నెప్పుడు తమవాడే, కానీ వదిన అనేది ఎప్పుడు పరాయిది, వదిన మంది కాదు. ఎక్కడో బయట నుంచి వచ్చినటువంటి స్త్రీ, ఆవిడ ఇంత ఆస్తిని తీసుకుపోతుంటే ఎలా ఊరుకుంటారు? ఇప్పుడు ఈ వదిన గారు ఏం చేస్తుంది? అన్నగారు పోయాడు, ఇంట్లో మిగిలిన వాళ్ళందరూ కూడా అత్తింటి వారే. నానేటటువంటి వాళ్ళు ఇవిడికి ఎవరూ లేరు, అంటే తన తోడబుట్టినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. అందుకని ఈవిడ సహజంగా చేసే పని ఏమిటి అంటే ఈ ఆస్తి మొత్తాన్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోతుంది. అంటే వదిన గారు ఈ ఆస్తి మొత్తం తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోతోంది. ఈ ఆస్తి తమ చేయి జారిపోతోంది, చేతులు మారిపోతూ ఉన్నాయి. తమ నుంచి వదిన గారి పుట్టింటి వైపు వాళ్ళకి వెళ్ళిపోతూ ఉన్నది ఈ ఆస్తి. మరి ఇంత ఆస్తిని ఆవిడ తీసుకుపోతూ ఉంటే ఎట్లా ఊరుకుంటారు? అందులోనూ తనవాడు అనుకున్నటువంటి భర్త మరణించినప్పుడు ఆ కుటుంబంలో ఆ స్త్రీకి రక్షణ అనేది ఏమాత్రం ఉండదు. ఈ కారణం చేతనే ఆ స్త్రీ ఆస్తిని తీసుకుని పుట్టింటి వెళ్ళిపోతుంది. తమ ఆస్తి ఇంకో చోటి వెళ్ళిపోవటం అనేది చూసి భరించటం అనేది ఎటువంటి వాడికైనా కూడా చాలా కష్టం. ఈ కష్టంలో నుంచే ఆవిర్భవించింది ఒక కొత్త రకమైనటువంటి సంప్రదాయం. అన్నగారు జీవించే ఉన్నారు, ఇంకా మరణించలేదు, ఆఖరి స్థితిలో ఉన్నారు. ఈ ఆఖరి క్షణాల్లో ఆయనకి సంబంధించినటువంటి సోదరులు గాని సోదరిమణులు గాని మిగిలినటువంటి వాళ్ళంతా కూడా ఒక ప్రచారం చేసేవాళ్ళు. ఏమిటి అంటే, మా వదిన గారు చాలా మంచిది, మహాపతివ్రత, అన్నని వదిలిపెట్టి ఒక క్షణం కూడా ఆవిడ ఎప్పుడూ ఉండలేదు. వాళ్ళిద్దరివి శరీరాలు వేరైనప్పటికీ మనసు మాత్రం ఒకటే, వాళ్ళిద్దరిది ఒకటే మాట అన్న వదినది. అన్న లేకుండా వదిన గారు జీవించడం అనేది చాలా కష్టమైనటువంటి పరిస్థితి. ఒకవేళ ఇప్పుడు అన్నగారికి ఏమైనా గనక జరిగినట్లయితే మరి ఆవిడ పరిస్థితి ఏమిటి, వదిన గారి పరిస్థితి ఏమిటి? ఈ విషయం గురించి హవేలీలో మేమంతా కూడా భయపడుతూ ఉన్నాము. హవేలీలో అందరూ కూడా దీని గురించే భయపడుతూ ఉన్నారు అని ఈ రకమైనటువంటి పుకారు బాగా వ్యాపింపజేసేవాళ్ళు. ఈ పుకారు బాగా వ్యాపించింది, వింటనే చాలా అందంగా ఉంది, చాలా అందంగా ఉంది, సామాన్యంగా కాదు కానీ తేనె పూసినటువంటి కత్తి. ఈ పుకారు వెనుక భయంకరమైనటువంటి నిజం దాగుంది. ఏమిటి అంటే, అన్నగారు మరణించగానే వదిన గారు కూడా మరణిస్తారు, అంతే, అదే నిజం. ఆవి కూడా మరణించాలి, మరణిస్తారు, అంతే, ఇదే జరిగేది. ఆ క్షణంలోనే
కొన్ని సందర్భాల్లో మానసికంగా ఆయన ముందే సిద్ధం చేసి చితెక్కించేసేవాళ్ళు. కొన్ని కొన్ని సార్లు భార్య ఇష్టపడకపోయినా సరే బలవంతంగా ఈడ్చికెళ్లేవాళ్ళు. నేను మరణించను అని ఆవిడ గోల చేసినా ఏడ్చినా ఏం చేసినప్పటికీ కూడా పట్టించుకునే నాథుడు అనేవాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే ఇది ఒక ఆచారం, ఒక సంప్రదాయం. ఇలా ఆచారము సంప్రదాయము అనేటటువంటి పేరుతో బలవంతంగా భర్త శవాన్ని కట్టేసి పైన నూనె పోసి తగలబెట్టినటువంటి సంఘటనలు అనేవి చాలా ఉన్నాయి. ఒకటి రెండు కాదు, నిజంగా మనం చెప్పాలి అంటే ఇది ఒక దుష్టమైన, దుర్మార్గమైన, అతి కిరాతకమైన, నీచమైన, తుచ్చమైన, అతి హేయమైన, నికృష్టమైనటువంటి సంప్రదాయం ఇది. సభ్య సమాజంలో మానవుడు తల దించుకోవలసినటువంటి సంప్రదాయం ఇది. బాల్య వివాహాల కన్నా కూడా అతి దుర్మార్గమైనటువంటి సంప్రదాయం ఈ సతీ సాగమనం అనేది. ఊరి జనం అందరి సమక్షంలో పాతివ్రత్యము అనే ముసుగులో కేవలము ఆ స్త్రీకి సంబంధించినటువంటి ఆస్తి కోసం లేదా ఆవిడ యొక్క బరువు బాధ్యతలు వదిలించుకోవటం కోసం ఆవిడని నిలువున తగలబెట్టేటటువంటి సంప్రదాయం, నీతి నిజాయితీ సంస్కారం మానవత్వం అన్నింటినీ కూడా బహిరంగంగా పాతరవేసి ఊరి జనం అందరి ముందరూ కూడా నిలువున తగలబెట్టేటటువంటి, పాతి పెట్టేటటువంటి చాలా గొప్పదైనటువంటి సంప్రదాయం ఇది. ఇంకా దీని గురించి చెప్పాలి అంటే నోట్లోంచి మాటలు కాదు, కళ్ళ వెంబడి నీళ్లే వస్తాయి. అటువంటి దుర్మార్గమైనటువంటి సంప్రదాయం, ఇంత గొప్పదైనటువంటి ఈ సంప్రదాయాన్ని కనిపెట్టినటువంటి ఆ మేధావంతుడు ఎవరున్నారో గాని అతనికి మనం రెండు చేతులు ఎత్తి జోహార్లు అర్పించాలి. సంప్రదాయం ముసుగులో ఉన్నటువంటి ఈ పిశాచారిని దేశం నుంచి పారదొలేటందుకు కృషి చేసినటువంటి సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్, ఆయన్ని మనం తప్పనిసరిగా గుర్తు చేసుకోవాలి. నిజంగా గనక చెప్పాలి అన్నట్లయితే బాల్య వివాహాల కన్నా కూడా కొన్ని వేల రెట్లు ఘోరమైనటువంటిది ఈ సంప్రదాయం. ఈ సందర్భంలో అసలు వేదం ఏం చెబుతోంది అనే విషయాన్ని ఒక్కసారి చూడండి. ఇక్కడ మొట్టమొదటి సూక్తంలో మొదటి మంత్రం, ఆ మంత్రం వినియోగంలో చెబుతూ ఉన్నారు, ప్రేతమా నీ భార్య పతిలోకాన్ని వరించి పురాణ ధర్మాన్ని పాటిస్తూ నిన్ను చేరుతోంది అన్నారు. ఇది పురాణ ధర్మము అని చెప్పారు, అంతేగాని వేద ధర్మము అని ఎక్కడా చెప్పలేదు. ఇక్కడ మంత్రం ఏం చెప్పారో చూడండి, తస్మై ప్రజాం ద్రవిణం చేహ దేహి. ఈ లోకంలోనే ఆవిడకి కావలసినటువంటి ధనాన్ని సేవకుల్ని అందరినీ ఇవ్వవలసింది అని చెప్తోంది మంత్రం. అంటే ఆవిడకి రావలసినటువంటి ఆస్తిని ఆవిడకి ఇచ్చేయండి, ఆవిడకి వారసత్వపు హక్కు అనేది ఉన్నది అని చెప్తూ ఉన్నది. అంతేగాని ఆ స్త్రీని కట్టెల మీద పెట్టి తగలబెట్టమని ఎక్కడా చెప్పలేదు. వేదంలో ఇక్కడ చెప్పినటువంటి ఈ మంత్రాల్లో ఆ స్త్రీని ఓదారుస్తూ ఉన్నారు, అంతేగాని ఎక్కడ చితి మీదకి ఎక్కించు అని మంత్రం చెప్పాల. మొత్తం మీద కనుక మనం చూసినట్లయితే సతీ సహగమనాన్ని గురించి వేదంలో ఎక్కడా కూడా చెప్పలేదు. తర్వాత కాలంలో కొంతమంది స్వార్థపరులైనటువంటి పరమ దుర్మార్గులు ఏర్పాటు చేసుకున్నటువంటి అతి కిరాతకమైనటువంటి సంప్రదాయం ఈ సతీసాగమనం. అయితే ఇప్పటి వరకు మనం బాల్య వివాహాన్ని గురించి చెప్పుకున్నాం, సతీసాగమనాన్ని గురించి కూడా చెప్పుకున్నాం. ఈ రెండింటిలోనూ ఏది అత్యంత దుర్మార్గమైంది అనే అనుమానం వస్తుంది మనకి. ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి, బాల్య వివాహము అనేది
ఒక మహత్తరమైనటువంటి ఆశయం కోసం ప్రారంభమైంది. ఆ తర్వాత వెళ్ళి తల్లు వేసింది. సతీసహగమనం అనేది అలా కాల ఒక దుర్మార్గపు ఆలోచనతో ప్రారంభమై దేశంలో అతి కిరాతకమైనటువంటి దుష్టమైనటువంటి సంప్రదాయం ఉంది, అతి దుర్మార్గమైనటువంటి సంప్రదాయం. అసలు దీని ప్రారంభ ఆలోచనే దుర్మార్గం. అటువంటిది ఈ సతీసాగమనం. ఈ రెండింటిలో దేన్ని కూడా అసలు వేదం ఒప్పుకోటల్లా. రెండు వేద విరుద్ధమే. రెండింటినీ మనం ఖండించాల్సిందే. కల్పసూత్రాల్లో చెప్పారు కాబట్టి ఈ రోజున కూడా నేను బాల్య వివాహం చేస్తాను అని చెప్పటం పరమ మూర్ఖత్వం. అందులో సందేహం అనేది లేదు. ఇక్కడ ఒక్క విషయాన్ని గుర్తించండి, నదిని దాటాలి అంటే మనకు పడవ కావాలి. పడవను తీసుకొచ్చాం, నదిని దాటాం, మామూలుగా బాటం నుంచి వెళ్ళిపోతూ ఉన్నాం. ఇప్పుడు ఇంకా పడవతో నీకేమిటి పని? నదిని దాటిన తర్వాత ఆ పడవని సంకలో పెట్టుకుని వెళ్ళవలసిన అవసరం అనేది ఏం లేదు. నదిని దాటి ఆ తర్వాత కూడా పడవను సంకలో పెట్టుకుని వెళ్ళటం ఎటువంటి తెలివి తక్కువ పనో. అలాగే ఈ రోజున బాల్య వివాహాలు చేస్తాము అని చెప్పడం కూడా వేదంలో చెప్పారు కాబట్టి చేస్తాము అని చెప్పడం కూడా అంతే తెలివి తక్కువ పని. ఇందులో సందేహం అనేది లేదు. ఇది పూర్తిగా ఛేదస్థం, మూర్ఘత్వం. సరే, ఇంతవరకు బాగానే ఉంది. మరి వేదంలో ఎక్కడైనా బహుభార్యాత్వము దీని గురించి చెప్పారా? ఇది ఇంకో ప్రశ్న. మామూలుగా అయితే అసలు వేదంలోనే కాదు ఎక్కడా కూడా బహుభార్యాత్వము అనేది చెప్పలేదు అని మనం వదిలేయచ్చు. కానీ ప్రత్యేకంగా ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి ఏమండి బహుభార్యాత్వం సంగతి ఏమిటి, ఇది ఎక్కడన్నా వేదంలో చెప్పారా అని అడిగారు. అందుకే ఆఖరిలో మళ్ళీ దీన్ని రాయటం జరిగింది. బహుభార్యాత్వం అనేది ఎక్కడా చెప్పలేదు, అసలు వేదంలో దీన్ని గురించినటువంటి ప్రస్తావనే లేదు. సరే, వేదంలో ఎక్కడా చెప్పలేదు, చెప్పలేదు కాబట్టి ఇది ఉన్నట్ట లేనట్ట, ఇది మళ్ళీ అనుమానం. ఇక్కడ సామాజిక న్యాయం అనేది ఉంటుంది. తోటకి ఎవరూ కాపలా లేరు కాబట్టి ఆ తోటలోకి వెళ్ళిపోయి పళ్ళు పూలు కాయలు అన్ని మనం కోసి తెచ్చుకోకూడదు. అలాగే వేదం ఏమీ చెప్పలేదు కాబట్టి బహుభార్యాత్వాన్ని మనం ఎప్పుడూ కూడా సమర్థించకూడదు. ఇది ధర్మసమ్మతం కాదు. అయితే ఆ కాలంలోనే దశరథ మహారాజుకు 300 మంది భార్యలు ఉన్నారు కదా. దశరథుడికే కాదు ధృతరాష్ట్రుడికి కూడా 300 మంది భార్యలు ఉన్నారు అని చెబుతోంది భారతం. వాళ్ళు క్షత్రియులు. క్షత్రియులకి ఎక్కువ మంది భార్యలు ఎక్కువ మంది సంతానము ఉండటం అనేది అభిలషణీయం. ఎందుకనంటే వాళ్ళ సంతానం ఎంతకాలం జీవించి ఉంటుంది అనే విషయం మనం చెప్పలేము. వాళ్ళకి యుద్ధం చేయటం అనేది పరిపాటి. అలా జరిగినటువంటి యుద్ధంలో జయాపజయాలు ఎప్పుడు కూడా దైవాధీనాలు. ఈ కారణం చేత ఎక్కువ మంది కుమారులు కనుక ఉన్నట్టయితే కనీసం వాళ్లలో ఒక్కడన్నా జీవించి ఉంటాడు, తద్వారా వంశం నిలుస్తుంది అని వాళ్ళ యొక్క ఆశ. ఈ కోరికతోనే భీష్ముడు ధృతరాష్ట్రుడికి గాంధారితో పాటుగా ఆవిడ యొక్క సోదరి మనులు 8 మంది ఉన్నారు, వాళ్ళందరినీ తీసుకొచ్చి వివాహం చేశాడు. వీళ్లు కాకుండా ఈ 8 మంది కాకుండా ఇంకా 300 మంది రాకుమార్తెలను తీసుకొచ్చి వివాహం చేశాడు. ఏం జరిగింది?
चवर की वंशा निपेवाड़ का कदा तलाकोरी पटेवाड़ एवड़ मिगल इला क्षत्रिय की एक्व मंद भार्य निजमे अभी केवल वंश निपमें भार्य वेवा मरते ब्राह्मण संगते इधी मन को ब्राह्मण एंतरी चूसपी कन किदर याज्ञवल रोड़ दीर्घतम अंत मुझे याज्ञवल चूं याज्ञवल भार्य कायण वीलिदर की सज्ञवल जनक महाराज आये जनक महाराज गार जनक मंत्री मैत्रेयुड़ ఒకసారి యాజ్ఞవల్క్యుడు జనక మహారాజు గారి ఆస్థానానికి వెళ్ళాడు. ఆయన దగ్గర ఉన్నటువంటి ఆధ్యాత్మిక విద్యకి మెచ్చి ఆయన మంత్రి అయినటువంటి జనక మహారాజు యొక్క మంత్రి అయినటువంటి మైత్రేయుని యొక్క కుమార్తె మైత్రేయి నేను ఈ మహర్షిని వివాహం చేసుకుంటాను అంది. పట్టుబట్టింది. ఎందుకు? కేవలం ఆయన దగ్గర ఉన్నటువంటి ఆధ్యాత్మిక విద్య కోసం ఆయన వివాహం చేసుకుంది మైత్రేయి. అంటే లౌకికమైనటువంటి సుఖాల కోసం కాదు. అలాగే దీర్ఘతముడు ఉచ్చధ్యుని యొక్క కుమారుడు దీర్ఘతముడు. ఇతని తల్లి మమత. తల్లి గర్భంలో ఉన్నప్పుడే వేద జ్ఞానం అంతా ఉన్నది ఈ విదర్గతముడికి. బృహస్పతి ఇతన్ని గుడివాడై పొమ్మని శాపం పెట్టాడు. ఈ కారణం చేతనే ఇతను పుట్టుగుడివాడైపోయాడు. ఇతడికి ఇద్దరు భార్యలు ఉన్నారు. పెద్ద భార్య ప్రద్యేష, ఆవిడ కుమారుడే గౌతముడు. రెండవ భార్య ఉసిజ, ఈవిడ యొక్క కుమారుడు కక్షీవంతుడు. ఈ కక్షీవంతుడు ఈయన కూడా చాలా గొప్పవాడు. ఋగ్వేదంలో కొన్ని మంత్రాలు దర్శించాడు ఈ కక్షీవంతుడు. దీర్ఘతముడు కూడా సామాన్యుడేం కాదు. ఋగ్వేదంలో 39 మంత్రాలు దర్శించాడు ఈ దీర్ఘతముడు. అంటే దీర్ఘతముడు ఆయన కుమారుడైనటువంటి కక్షీవంతుడు ఇద్దరు కూడా వేద మంత్రాలు దర్శించినటువంటి వాళ్లే. ఈయనొకడు కనిపిస్తూ ఉన్నాడు ఈ దీర్ఘతముడు. ఈయనకి ఇద్దరు భార్యలు. అంతే తప్పించి ఇంకా మిగిలినటువంటి వాళ్ళు ఎవరూ కూడా ఇద్దరు భార్యలు ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడా కనపట్టాల ఎక్కడా లేరు. వీళ్ళిద్దరే కనిపిస్తూ ఉన్నారు బ్రాహ్మణంలో. కాబట్టి ఇక్కడ బహుభార్యాత్వము అంటే ఒక స్త్రీ కన్నా ఎక్కువ మందిని వివాహం చేసుకోవటం అనేది వేదంలో ఎక్కడా చెప్పబడలేదు. వేదం దీన్ని ఎప్పుడూ ఎక్కడా ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా సమర్థించలేదు. ఒక క్షత్రియుల విషయంలోనే బహుభార్యాత్వం అనేది అంగీకరించబడింది.